కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాంధీ భవన్ కి వచ్చారు. ఆయన పార్టీలో చేరిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మల్లు రవిలు స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు. కాబోయే సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు గాంధీ భవన్ లో ప్రత్యేక సమీక్షను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ ఆకాంక్ష నెరవేరలేదని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు స్కీమ్లు లాంచ్ చేయడం తప్ప అమలు చేయడం తెలియదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దొంగ నిరాహార దీక్షలతో తెలంగాణ రాలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వాలనుకుంది కాబట్టి ఇచ్చారని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ దోచుకున్న ప్రతి పైసాను వడ్డీతో సహా కక్కిస్తామని హెచ్చరించారు. తాను భూమిని కబ్జా చేశానంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వర్షం కారణంగా కొల్లాపూర్ సభ వాయిదా పడిందని, ఈ నెల చివరలో సభ ఉంటుందని పొంగులేటి తెలిపారు. సందర్భాల్లో అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి చెప్పిన మాటలు ఆనాడు 2014 ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో కానివ్వండి, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో కానివ్వండి, చెప్పిన మాటలు చెప్పకుండా ఓన్లీ లాంచింగ్ చేయటమే తప్ప స్కీములు, అది దళిత బంధువు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతులకి 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, ఇలా లాంచింగ్ చేయటమే తప్ప ఆ కార్యక్రమాలను పూర్తిగా ఎండ్ వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నది కూడా ఈనాడు తెలంగాణ ప్రజలకు తెలుసు. అయితే ఈనాడు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా కలలన్నీ నెరవేరుతాయని తెలంగాణ ప్రజలు కోరుకున్నారో ఇందాక నేను చెప్పినట్లు, కేవలం కలవకుంట్ల కుటుంబానికే తెలంగాణ వచ్చి మంచి జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకి ఒరిగింది ఏమీ లేదన్నది ఈనాడు మనందరం కూడా గమనించాం అనేక సందర్భాల్లో. అన్నా